మహాభారతానికి మూల కారణం ఈ ప్రేమ కథే. చరిత్రలు పురాణాలంటే మక్కువ చూపే ఔత్సాహికులకు ఈ కథ ఓ బంగారు గని లాంటిది. సంతనుడి సత్యవతిని కలవడానికి ముందే మహాభారత కథకు బీజం పడిందని తెలిపే సంఘటన ఇది. సత్యవతి ఓ అందమైన మహిళ, కానీ ఈమె మత్స్యకన్య కాబట్టి శరీరం నుంచి చేపల వాసన వెలువడేది. దీంతో సత్యవతిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. తీవ్ర వేదన చెందిన సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓనాడు పరసార మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. పరసార మహర్షి ఓ గొప్ప తపస్శాలి. పురాణాల్లో మొదటిదైన విష్ణు పురాణాన్ని రాసింది కూడా ఈయనే. కఠోర తపస్సు ద్వారా ఎన్నో యోగ సిద్ధులను సాధించాడు. సత్యవతి శరీరం నుంచి వెలువడే చేపల వాసనకు ఆ ముని తపస్సుకు భంగం వాటిల్లింది. ఆమె అందాన్ని చూసి చలించిన పరసార మహర్షి సత్యవతిని తన కోరిక తీర్చమంటాడు. అలాగే మన ఇద్దరి కలయిక వల్ల గొప్ప విద్వాంసుడు జన్మిస్తాడని అంటాడు. అయితే తన మూడు కోరికలు నెరవేర్చితేనే దీనికి ఒప్పుకుంటానని సత్యవతి అంటుంది. మనం కలిసినప్పుడు పంచభూతాలు సైతం తిలకించరాదని కోరుకుంటుంది. దీనికి అంగీకరించిన పరసార మహర్షి చుట్టూ ఒక కృత్రిమ గుడారాన్ని రూపొందిస్తాడు. దీనివల్ల తన కన్యత్వం చెక్కు చెదరకుండా ఉండాలని సత్యవతి కోరింది. బిడ్డ పుట్టిన తర్వాత తన శక్తులతో కన్యత్వాన్ని తిరిగి ప్రసాదిస్తానని పరసార హామీ ఇచ్చాడు. తన శరీరం నుండి వెదజల్లే చేపల వాసన నుంచి విముక్తి కలిగించాలని కోరుతుంది. దీని నుంచి విముక్తి కలిగించడమే కాదు, 9 మైళ్ళ దూరం వరకు వెదజల్లే సువాసనను శరీరానికి కలిగిస్తానని ప్రమాణం చేశాడు. సత్యవతి షరతులు అంగీకరించడంతో పరసార మహర్షి కోరిక తీర్చింది. ఈ ఇద్దరి కలయిక వల్ల జన్మించిన వాడే వేదవ్యాసుడు. కోరినట్లుగానే తిరిగి ఆమెకు కన్యత్వాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచే సత్యవతిని మత్స్యగంధ పేరుతో పిలుస్తున్నారు. ఒకరోజు సంతనుడు గంగాతీరం వెంబడి నడుస్తున్న సమయంలో అద్భుతమైన సువాసన రావడంతో వెతుక్కుంటూ వెళ్ళి అతనికి సత్యవతి ఎదురయింది. ఆమె అందానికి మంత్రముగ్ధుడైన సనంతనుడు అక్కడే గంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడి నుంచే మహాభారతం ప్రథమ అధ్యాయనం ప్రారంభమవుతుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి